ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇంకా కొన్ని డిప్లొమా కోర్సులకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెడుతున్నారు ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్జికేటీ సెట్ ట్వంటీ ట్వంటీ అని ఉంది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఫర్ అడ్మిషన్ ఇన్ ట్రిపుల్ ట్రిపుల్ కను టూ అండ్ త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్కి వచ్చేసి నెక్స్ట్ కాలేజెస్ నేమ్స్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్ ఇచ్చారనమాట అబౌట్ ఆర్జికెటీ అనేసి ఏ అంటే ఏ పేపర్ ఏ పేజీలో ఏముందని అయితే ఇచ్చారనమాట ఫస్ట్ వచ్చేసి ఆర్జికెటీ సెట్ ట్వంటీ ట్వంటీ ప్రోగ్రామ్స్ కోర్సెస్ ఆఫర్డ్ బై ఆర్జికెటీ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాటి గురించి మీకు తెలుసు కాబట్టి అదైతే డిస్కస్ చేయను ఆర్జికెటీ సెట్ ట్వంటీ ట్వంటీ ప్రోగ్రామ్స్ కోర్స్ ఆఫర్డ్ బై ఇది మనకి సంబంధం లేదనమాట ఓన్లీ మనం ట్రిపుల్ ఐటీ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దాని గురించి అయితే చూద్దాం ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి సిక్స్త్ పేజ్ అనమాట సిక్స్త్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం మనం సిక్స్త్ పేజ్లో వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అక్కడ ఫస్ట్ ఆర్జికెటీ సెట్ ట్వంటీ ట్వంటీ అని ఉంది దాని గురించి అయితే చూద్దాం ఈ ఆర్జిక ఎంట్రన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎందుకు పెడుతున్నారంటే మనం ఆర్జిక ట్రిపుల్ ఐటీలోకి అడ్మిషన్స్ అను మళ్ళీ ఇంకా టూ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ డిప్లొమా కోర్సెస్ కోసం అయితే అడ్మిషన్స్ ఇవ్వటం కోసం అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ట్వంటీ ఎయిత్ నవంబర్ అండ్ ఫ్రమ్ లెవెన్ టు వన్ పిఎం అంటే టూ అవర్స్ అనేది ఎంట్రెన్స్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఎంట్రెన్స్ టెస్ట్ అనేది ఓఎంఆర్ షీట్ మీద ఓఎంఆర్ షీట్ బేస్డ్ మీద జరుగుతుంది అనమాట హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీకి మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ బయాలజీ అనమాట ఇంకా ఒక క్వశ్చన్కి వన్ మార్క్కి ఆల్రెడీ ఇందాక చెప్పిన వీడియోలు అయితే చెప్పాను ఒకసారి చూడండి దాన్ని ఆ ఆర్జిక నోటిఫికేషన్ వచ్చేసి ట్వంటీ థర్డ్ని రిలీజ్ అయింది ట్వంటీ థర్డ్న అంటే నిన్న అంటే ట్వంటీ థర్డ్ అంటే ఈరోజే కాబట్టి ఈరోజు రిలీజ్ అనమాట అంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజు వచ్చింది కదా పేమెంట్ ఆఫ్ ఈజ్ త్రూ పేమెంట్ గేట్వే అండ్ అప్లికేషన్ సబ్మిషన్స్ ఆన్లైన్ అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిత్ నుంచి అనమాట మనం అప్లై చేసుకునేది ఫ్రమ్ టెన్ ఏఎం టెన్ టెన్ ఏఎం నుంచి అంటే మార్నింగ్ టెన్ నుంచి ట్వంటీ ఎయిత్న అప్పటి నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట మళ్ళీ టెన్త్న ఎండ్ అవుతాయి అనమాట అంటే టూ వీక్స్ టైం ఇచ్చారు ఫైవ్ వరకే మనకు టైం ఇచ్చారనమాట లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే టెన్ అంటే నవంబర్ టెన్త్ అనేది లాస్ట్ అనమాట నవంబర్ టెన్త్ లోపు ఎవరైనా అప్లై చేసుకుంటే క్యాస్ట్ వైజ్గా మనం ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే టెన్ దాటిన తర్వాత ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఫిఫ్టీన్త్ వరకు అయితే టైం ఇచ్చారు వాళ్ళకి పేమెంట్ అనేది థౌజండ్ రూపీస్ అనేది పే చేయాల పే చేయాలన్నమాట వాళ్ళు ఇచ్చిన టైంలో పే చేస్తే మాత్రం తక్కువ అనమాట ఓసీ క్యాస్ట్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ బీసీకి వచ్చేసి టూ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి హండ్రెడ్ అనమాట ఎవరైతే టెన్ తర్వాత అంటే డేట్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటారో వాళ్ళు థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సిందని పే పే చేయాలన్నమాట అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ అనేది ట్వంటీ టూ నుంచి అయితే అవైలబుల్లో ఉంటాయి ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ని అనమాట కీ వచ్చేసి అంటే మామూలుగా కీ పబ్లి కీ చేస్తారు కీ పబ్లిష్ చేస్తారు కదా అది వచ్చేసి ట్వ ట్వంటీ ఎయిత్నే చేస్తారు నవంబర్ ట్వంటీ ఎయిత్నే తర్వాత ఆబ్జెక్షన్స్ అన ఏమైనా అంటే ఉంటాయి కదా అంటే ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇది రెండు మూడు కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా అవన్నీ ఏమైనా ఆబ్జెక్షన్స్ మీరు పెట్టుకోవాలనుకుంటే ఇది మేము పెట్టింది కరెక్ట్ అని వాళ్ళు నిన్న అంటే ట్వంటీ ఎయిత్ని కీ పెడతారు కదా ఆ కీ చూసుకొని మేము పెట్టింది కరెక్ట్ ఇక్కడ తప్పించారని మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేసుకోవాలన్నమాట అప్ టు అప్పుడు మీరు అబ్జెక్ట్ చేసుకుంటే అపీల్ చేసుకుంటే మీకు నా ఫస్ట్న డిసెంబర్ ఫస్ట్న ఫైనల్కి అనేది రిలీజ్ చేస్తారనమాట రిలీజ్ కూడా ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఫిఫ్త్న డిసెంబర్ ఫిఫ్త్ అనేది రిలీజ్ చేస్తారనమాట ఫైనల్కి అనేది ఇంకా మనకి నెంబర్స్ అనేది ఇచ్చారు ఈ నెంబర్స్ అనేవి పనిచేయవు ఒక్కోసారి ఒక్కోసారి పని చేస్తే ఒక్కోసారి అయితే పనిచేయవు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అప్లికేషన్ షుడ్ షుడ్ మీ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఓన్లీ త్రూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ అంటే ఈ వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాలన్నమాట మనకి చాలామంది అడిగింది ఏ ఏ సర్టిఫికెట్స్ కావాలి అయితే చాలామంది అడిగారు దీని గురించి అయితే స్పెషల్గా వీడియో చేస్తాను మామూలుగా ఇక్కడ ఇక్కడ అయితే చదువుదాం హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ టెన్త్ క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ క్యాష్ సర్టిఫికేట్ ఆఫ్ ఎస్సీ బీసీ ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాలి మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఇంకా ఆధార్ ఆధార్ కార్డు క్యాబ్ పిహెచ్ఎన్సీ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్ హూ క్లెయిమ్ స్కాలర్షిప్ అంటే మనందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి స్కాలర్షిప్ కావాలి కాబట్టి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ క్లెయిమ్ అండర్ అండర్ దిస్ కేటగిరీ అంటే ఓసీ క్యాస్ట్లో తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇది ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ ఆ రైస్ కార్డ్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ అయితే ఉండాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ వైద్యుసా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఏముండదు అంటే క్యాష్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కింద ఉంటుందన్నమాట ఇంకా ఫీజు ఫీజు వచ్చేసి ఫర్ బిల్ ఫర్ ద క్యాండిడేట్స్ టు బిలాంగింగ్ టు ఓసీ ఓసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ హండ్రెడ్ బీసీకి వచ్చేసి టూ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి హండ్రెడ్ అనమాట గైడ్లైన్స్ ఫర్ ద ఫీ పేమెంట్ డెబిట్ కార్డ్స్ రూపే రూపే ద్వారా అయితే లేదు ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఫీ అంట ఓకే టోటల్ దీని గురించి అయితే ప్రత్యేకంగా స్పెషల్ వీడియో అయితే చేస్తాను దీని గురించి అయితే కొంచెం చూడాలి అంటే దీని గురించి ఏమైనా ఛార్జ్ చేస్తారనుకుంటా వీళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారనుకుంటా దీని గురించి అయితే స్పెషల్ వీడియో అయితే చేస్తాను ఇంకా ఆన్లైన్ సబ్మిషన్ అనేది మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జికేటి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ మనీ కూడా అక్కడే పే చేయాలన్నమాట మీరు టూ టు అంటే మీరు ఓసీ అయితే త్రీ హండ్రెడ్ ఓసీ అయితే త్రీ హండ్రెడ్ పే చేయాలి కదా మీరు ఎక్స్ట్రాగా ఒక ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకెళ్ళండి మీరు అక్కడ కాపీస్ అనేది స్కాన్ చేయాలి మళ్ళీ జిరాక్స్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా మీరు ఫీ అనేది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ థ్రూ డేట్స్ వెరిఫై డీటెయిల్స్ కేర్ఫుల్లీ సబ్మిట్ పెట్టండి అంటే మీరు అప్లై అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు సర్టిఫికేట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకొని ప్రివ్యూ చూసుకొని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నాకు తెలిసినంత వరకు మీరు మొబైల్ నుంచి అయితే అప్లై చేయత ఎందుకంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేయాలన్నమాట అది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఎనీ క్యాండిడేట్ అప్లైస్ మోర్ దాన్ వన్స్ లేటెస్ట్ అప్లికేషన్ బి కన్సిడర్ అంటే ఇప్పుడు టూ ఆర్ త్రీ టైమ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటారనమాట మొన్న పెట్టిన అప్లికేషన్లో తప్పు ఉందనేసి మళ్ళీ కొత్తగా అప్లై చేస్తారనమాట అలా మీరు ఎన్ని అప్లికేషన్స్ అప్లై చేసినా కానీ మీరు కొత్తగా ఏ అప్లికేషన్ అయితే అప్లై చేస్తారో అదే కన్సిడర్ చేసుకుంటారనమాట అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టారు అందులో ఆధార్ నెంబర్ ఏదో సంథింగ్ తప్పు ఉంది అయితే మీరు రెక్టిఫై చేసి మళ్ళీ ఇంకోటి అప్లై చేశారనమాట ఈరోజు అప్లై చేశారు ఈరోజు అప్లై చేసింది తీసుకుంటారనమాట అంటే కొత్తగా ఏది అప్లికేషన్ అయితే పెట్టారో అంటే మీరు ఇది వరకు పెట్టింది ఓల్డ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు కొత్తగా అయితే ఏది పెట్టారో అదైతే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుందనమాట ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇస్ మీరు ఒకవేళ అంటే దక్కనవరా ఆర్జికెటీ సార్ ట్వంటీ ట్వంటీ రిజర్వ్ ద రైట్ టు రిజెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట అప్లికేషన్లో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే వాళ్ళు అనేది రిజెక్ట్ రిజెక్ట్ చేస్తారనమాట అప్లికేషన్ని అవి ఏమేమి చేయకూడదో చూద్దాం ఆన్లైన్ అప్లికేషన్ ఫుల్ ఫామ్ ఇన్కంప్లీట్ అంటే మీరు అప్లై అప్లై చేసేటప్పుడు ఫామ్ అనేది ఇన్కంప్లీట్గా ఉండకూడదు మీరు ప్రతిదాన్ని ఫిల్ చేయాలని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట దాకా క్యాండిడేట్ ఫెయిల్స్ టు సాటిస్ఫై ఎలిజిబిలిటీ క్రియ ఎలిజిబిలిటీ క్రియే క్రిటీరియా ఉంది కదా ఎయిటీన్ ఇయర్స్ అనేది నిండకూడదు అనమాట ఎస్సీఎస్టీకి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి అయితే ఇంకేమైనా మీరు అనేది రూల్స్ అనేది దా అంటే అంటే కదా స్టాట్ వాళ్ళ రూల్స్ అనేది సాటిస్ఫై చేయాలన్నమాట ఎలిజిబిలిటీ క్రియ క్రీటీరియాని కూడా మీరు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీరు ఓసీ క్యాస్ట్ అయ్యి ఎస్సీ క్యాస్ట్ అని పెడతా ఉంటారనమాట మీరు ఏదో ఒక పాయింట్లో మనకి మీరు ఆర్జిక్యూటివ్ వాళ్ళకి దొరికిపోతారనమాట మీరు జెన్యున్గా పెట్టండి అనమాట జెన్యున్గా ఫిల్ చేయండి అప్లికేషన్ని ఎటువంటి తప్పులు అయితే అంటే మీరు తప్పుగా అయితే పెట్టకండి ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ ఆఫ్ దర్ ద డ్యూ డేట్ అంటే వాళ్ళు ఫిఫ్టీ టెన్ వరకు అయితే క్యాజువల్గా అయితే ఫిఫ్టీ టెన్ వరకు ఇచ్చారు ఫిఫ్టీన్ తర్వాత కనుక ఎవరైనా అప్లై చేస్తే ఆ అప్లికేషన్ అనేది తీసుకోరు అనమాట ద కన్వర్న్ ద కన్వర్న్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నాట్ రిసెప్షన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ టైం ఫర్ ఎనీ రీజన్ అంటే మీరు అప్లై చేసే టైంలోనే అప్లై చేయాలి ఆ తర్వాత మీరు పంపించామని అయితే చెప్తే మాత్రం కుదరదు అనమాట వాళ్ళు దాన్ని అయితే పట్టించుకోరు అది యాక్సెప్టబుల్ కాదు ద కన్వీనర్ ఆర్జికేటి సెట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ అంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే పెడతారో అదే తీసుకుంటారు కానీ మీరు తప్పు ఇన్ఫర్మేషన్ పెట్టి మేము కరెక్ట్ పెట్టామంటే అది వాళ్ళు వాళ్ళకి సంబంధించింది కాదని అయితే మాకు సంబంధం లేదైతే అని చెప్తున్నారు అవుట్ ఆఫ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ వీడియో అవైలబుల్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ ఆన్వర్డ్స్ మీరు ఎలా ఫిల్ చేయాలనేది వీడియో రూపంలో అయితే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జికేటీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అయితే పెడతానని చెప్పారు షీట్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు వీడియో అయితే పెడతానని చెప్పారు

ఇయర్స్ ఏజ్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలన్నమాట థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే నెక్స్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపు ఫిఫ్టీన్ ఇయర్స్ మినిమం ఏజ్ అనేది ఉండాలి క్యా క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆన్ థర్టీన్ థర్టీ వన్ డిసెంబర్ థర్టీ వన్ డిసెంబర్ కల్లా ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ అనేది మించకూడదు వీళ్ళైతే దీనిలో కొంచెం చేంజ్ అయితే తీసుకొచ్చారు ఏజ్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ షెల్ బి ఇన్ షెల్ బి ఆఫ్

అంటే ఇంకా పైన నేషనాలిటీ ఇండియన్ నేషనాలిటీ ఎవరైనా అప్లై చేయొచ్చు అని అయితే ఇచ్చారు ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇదైతే మనకు సంబంధం లేదు సిలబస్ కూడా ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ పాస్ చేసుకొని వీడియోని పాస్ చేసుకొని చూసుకోండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ కూడా పెట్టారు ఇవైతే మనకి ఆల్రెడీ వీడియో చేసేనా చూడండి ఇంకా మీకు మోడల్ పేపర్ అనేది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జికేటి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అయితే దొరుకుతుందన్నమాట ఇంకా హాల్ టికెట్స్ వచ్చేసి మీరు కూడా మీరు ప్రతిదానికి డబ్ల్యూ డాట్ ఆర్జుకేటెడ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో హాల్ టికెట్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ మీకు ఏ దేనికి సంబంధించి కానీ మీరు ప్రతిదానికి ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి చూడండి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మీకు క్వశ్చన్ పేపర్ రిలీజ్ అయిన తర్వాత అంటే క్వశ్చన్ పేపర్ మీరు ఎగ్జామ్ వస్తారు కదా ఆ తర్వాతే రిలీజ్ చేస్తారనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దామో లాస్ట్ వచ్చేసింది ఇన్స్ట్రక్షన్స్ అయితే హాల్ టికెట్ ఇష్యూ టు ద క్యాండిడేట్ ఈజ్ ఆన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిజర్వ్ ఇట్ కేర్ఫుల్లీ మీరు హాల్ టికెట్ ఇస్తారు కదా అది మీరు జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట ఆ డాక్యుమెంట్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి హాల్ టికెట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్ ఎనీ ట్యాంపరింగ్ ఆఫ్ ఆ హాల్ టికెట్ విల్ ఆటోమేటికలీ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మీరు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మీరు ఇవి చెక్ చేసుకోవాలన్నమాట ఆర్జికెట్ సెట్ హాల్ టికెట్ ఏ గుడ్ బాల్ పాయింట్ ఏంటంటే మీరు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు హాల్ టికెట్ అను మీరు పెన్ తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ టెక్స్టైల్ మెటీరియల్ మీరు ఎటువంటి తెచ్చుకోకూడదు అనమాట వాచ్ తెచ్చుకోకూడదు ఎటువంటి మెటీరియల్ అనేది ఎగ్జామ్ హాల్కి తేకూడదు క్యాలిక్యులేటర్స్ తేగకూడదు లాక్ టేబుల్స్ ఎలక్ట్రానిక్ వాచెస్ విత్ ఫెసిలిటీస్ ఆఫ్ క్యాలిక్యులేటర్ అంటే కొన్ని ఎలక్ట్రానిక్ వాచెస్కి క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా అలాంటివి తెచ్చుకోకూడదు ప్రింటెడ్ ఆర్ రిటర్న్ మెటీరియల్ మీరు ఎటువంటి మెటీరియల్స్ కూడా తేగకూడదు మొబైల్ ఫోన్స్ తేగకూడదు ఇంకేమీ తేగకూడదు అనమాట ఎక్సెప్ట్ హాల్ టికెట్ తప్ప మీరు ఏమీ తీసుకురాకూడదు ఇంకా అన్ఫేర్ మీన్స్ కరెంట్ ఎగ్జిబిషన్ ఎవరైనా ఈ పైన చెప్పిన వాటి ఎవరైనా తీసుకొస్తే వాళ్ళని ఎగ్జామ్ అనేది తీసుకురానీ అన్ఫేర్గా కన్సిడర్ చేస్తారనమాట ప్లీజ్ చెక్ ద హాల్ టికెట్ కేర్ఫుల్లీ ఎవర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అంటే మీరు హాల్ టికెట్ ఇస్తారు కదా మీరు అన్ని డీటెయిల్స్ అన్ని మీవే అయ్యి ఉండాలి కరెక్ట్గా చూసుకోండి అనమాట క్యాస్ట్ మీ నేమ్ కానీ ఏమైనా తప్పు పడితే మీరు అన్నీ మీరు అప్లై చేసుకోవాలన్నమాట మళ్ళీ వాళ్ళకి అప్పీల్ చేసుకోవాలి ఇలా మా తప్పు పడింది అనేసి మీరు అప్లికేషన్లో తప్పు చేసి ఉంటారు అందుకని మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా ఫిల్ చేయండి మీరు తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట ఇంకా ద క్యాండిడేట్ మాస్టర్ షో ఆన్ డిమాండ్ హాల్ టికెట్ అడ్మిషన్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ హూ న్ పోసెస్ ద హాల్ నాట్ పర్మిటెడ్ టు దండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బై ద సూపర్ సెంటర్ సూపరింటెండెంట్ మీరు హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట మీరు హాల్ టికెట్ లేకపోతే లోపలికైతే ఎలా చేయరు హాల్ టికెట్తో మీరు అక్కడ ఎగ్జామ్ హాల్కి అయితే పంపిస్తారన్నమాట నో క్యాండిడేట్ అనే ద ఎగ్జామ్ అంటే హామీస్టెంట్ ఆఫ్ ఎగ్జామ్ హాల్ టికెట్ లేకపోతే ఎవరినైతే లోపలికి పంపించారని అయితే చెప్పారు అంటే ఎటువంటి అంటే రిక్వెస్ట్ ఉంటుంది కదా మీరు అదే రాజకీయ నాయకుల ద్వారా రిక్వెస్ట్ ద్వారా వెళ్తారనమాట కొంతమంది అప్లై చేసుకోకుండా టైం అయిపోయిన తర్వాత అలా అలాంటివి అయితే ఏం జరగవు అనమాట ఇది గవర్నమెంట్ సంబంధించి కాబట్టి ఎవరు ఎవరు పని చేయరు సీట్ ఎస్ఈటి సీట్ ఇంక్లూడింగ్ ెట్ నెంబర్ విత్ ఎలా ఎలాకేటెడ్ టు ఈచ్ క్యాండిడేట్ క్యాండిడేట్ షుడ్ ఆక్యుపై దేర్ ఎలాటెడ్ సీట్స్ ఓన్లీ ఎనీ క్యాండిడేట్ ఫౌండ్ టు చేంజ్ రూమ్ ఆర్ సీట్స్ షుడ్ బి క్యాన్సిల్డ్ నో ప్లీ వుడ్ బి యాక్సెప్టెడ్ ఫర్ అంటే మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారు కదా ఎగ్జామ్ హాల్ అనేది మీరు అక్కడ ఏ రూమ్లో మీకు ఏ సీట్ అయితే ఎలా చేస్తారో అలాట్ చేస్తారో మీరు అక్కడే కూర్చోవాలన్నమాట మీరు ఒకవేళ ఏ వేరే వేరే రూమ్కి మారినా కానీ వాళ్ళు మీరు మళ్ళీ ఎగ్జామ్ అయితే రాయనీరు అయితే ప్రతి నిమిషం ప్రతి పాయింట్ అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే రూల్స్ అన్నీ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ద క్యాండిడేట్ షుడ్ వెరిఫై దట్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఓన్లీ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులోనూ మాత్రమే ఉంటుంది మనకు కావాల్సింది కూడా ఉండే కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఎవరైనా అదర్స్ రాసినా వాళ్ళకి అర్థమవుతుందన్నమాట అప్రోచ్ ద సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఎనీ టెక్నికల్ అసిస్టెంట్ ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ మీకు ఏమైనా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే మీకు హెల్త్ సెంటర్లో మీకు ఉంటారనమాట సెంటర్ సూపరింటెండెంట్ ఉంటారు ఇన్విజిలేటర్ కానీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు అనమాట మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ హాల్ టికెట్లో ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు నో క్యాండిడేట్ వితౌట్ స్పెషల్ పర్మి పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ సూపరింటెండెంట్ ఆర్ కన్సర్డ్ విత్ విల్ లీవ్ హిస్ ఆర్ సీట్ కన్ఫర్మ్ సీట్ ఆర్ ఎగ్జామినేషన్ రూమ్ అంటిల్ ద ఫుల్ డ్యూరేషన్ అంటే కొంతమంది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అనమాట ఓవర్ సీరియస్ అయితే మాత్రం ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇన్విజిలేటర్ అండ్ సెంట్రల్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకొని మాత్రమే మీరు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మస్ట్ అంటే మీరు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట ఒకవేళ ఫాలో అవకపోతే మీకు తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీ ఎగ్జామ్ పేపర్ అనేది ఇస్తారు ఓఎంఆర్ షీట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి అక్కడ మీరు ఇంటికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట క్యాండిడేట్స్ని నేను నాట్ రిటర్న్ దాడీ చెప్పాను ఇంకా నోట్ వచ్చేసి ఆర్జుకేటీ వీల్ ఇష్యూ సపరేట్ నోటిఫికేషన్ ఫర్ అంటే మీరు ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు అనమాట మన ఆర్జుకేటీకి అయితే సపరేట్గా అఫీషియల్కి అయితే రిలీజ్ చేస్తారు దాన్ని బట్టి అయితే మనకి ఆ నోటిఫికేషన్లు అయితే రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇంకా కాంటాక్ట్ మీరు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు నోజు వీడు కాంటాక్ట్ అవ్వాలి మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీరు ఎక్కడ ఏమైనా మెయిల్ పంపించాలనుకుంటే మెయిల్ పంపించవచ్చు అనమాట ఈ నెంబర్స్ కూడా టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం అయితే వర్కింగ్లో ఉంటాయి మీకు కొన్నిసార్లు కొన్నిసార్లు అయితే బిజీ వస్తుందనమాట ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం బిజీ అనేది వస్తుందన్నమాట ఆ ట్రిపుల్ ఐటీకి సంబంధించి నేను వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఓకే థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ